हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल वाम तो कारपुड़ तैयार चेयबोतुन्नान अदे एला तैयार चेयालो कावाल्सिन पदार्थालेंटो चूपिस्तानंडी चूसे मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्स्क्राइब चेयंडी लाइक चेयंडी शेर चेयंडी एंडुमिरपकायलु ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్నానండి అలాగే ఫ్రెష్గా ఉండే కరివేపాకు కడిగి ఆరబెట్టి పెట్టుకున్నానండి 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి 1/2 కప్పు వరకు వాము తీసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు తీసుకున్నానండి మినపప్పు అంటాం కదా అది తీసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు అండి వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి కడాయి హీట్ ఎక్కిందండి ఇప్పుడు ముందుగా వాము వేసుకొని వేయించుకుందామండి మంచి కలర్ వచ్చే వరకు సువాసన బయటికి వచ్చే వరకు వేయించుకుందాము లో ఫ్లేమ్ లో వేయించుకుందామండి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాము ఈ వాము పొడి ఈ వర్షాకాలంలో मन की జలుబు దగ్గు వస్తుంటుంది కదండి అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి వామ్ అనేది సర్వరోగ నివారణ అని చెప్పొచ్చండి మన की జీర్ణం కానప్పుడు ఆకలి వేయినప్పుడు కడుపు నొప్పిగా ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ వామ్ చూడండి వామ్ చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు వామ్ ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకుందాము ఇందులోనే ఉద్దిపప్పు కూడా వేసి వేయించుకుందామండి లో ఫ్లేమ్ లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఉద్దిపప్పుని ఉద్దిపప్పు వేగిపోయింది కదండి ఇప్పుడు ఉద్దిపప్పులోనే జీలకర్ర కూడా వేసి వేయించుకుందాము చక్కగా వేగిపోయిందండి జీలకర్ర మంచి అరోమా బయటికి వస్తుందండి ఇప్పుడు ఇది కూడా మంచిగా చల్లార పెట్టుకుందాము ఇదే కడాయిలో ఎండు మిరపకాయలు వేయించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు వేయించుకుందాం ఎండు మిరపకాయలు కూడా మాడకుండా వేయించుకోవాలండి ఈ విధంగా ఎండు మిరపకాయలు కూడా లో ఫ్లేమ్ లో వేయించుకొని బాగా చల్లార పెట్టుకోవాలండి మిరపకాయలు కూడా వేగిపోయాయండి ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇదే కడాయిలో కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము ఇందులోనే కళ్ళుప్పు కూడా రుచికి సరిపడినంత వేసి వేయించుకుందామండి ఆ మధ్యలో కనిపించేది మిరపకాయ విత్తనాలండి మిరపకాయ ముక్కలు తుంచి పెట్టాను కదా ఆ విత్తనాలు కూడా ఇందులో వేసి వేయించుకున్నాను కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసి మొత్తము బాగా చల్లంగా అయ్యే వరకు వెయిట్ చేయాలండి చల్లగా అయ్యాక మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేదా అంటే మిక్సీలో కూడా కొట్టుకోవచ్చండి నాకు ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తానండి ఈ విధంగా చేసుకోవాలి ఇది కాసేపు పక్కన పెట్టి ఆరనిద్దామండి ఇవన్నీ చక్కగా ఆరిపోయాయండి ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను చూద్దామండి పొడి అయితే రెడీ అయ్యిందండి చూడండి ఆ విధంగా ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి వాము పొడి అయితే రెడీ అయ్యిందండి ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి గాని కాంచిన నూనె గాని వేసి తింటే ఉంటుంది నా సామరంగా అదిరిపోద్దండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చిన్న పిల్లలు గాని పెట్టాలనుకుంటే కొంతగా మిరపకాయలు తక్కువ చేయండి ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి తినేకవదండి
చెప్తున్నాను. మీరు ఎక్కువ వేశారు కదా అని చెప్పొద్దండి. పిల్లలకు పెట్టాలనుకుంటే కొద్దిగా మిరపకాయలు తక్కువ చేయండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి. మనకి ఎవరికైనా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఆకలి లేకున్నా ఇది తీసుకున్నట్లయితే ఈ పొడి చాలా బాగా మనకు ఉపయోగపడుతుందండి. మనం మామూలుగానే కారాలు మురుకులు చేసుకున్నప్పుడు వామ్ అలాగే వేసుకుంటుంటాం కదండి, బజ్జీలు చేసుకున్నప్పుడు అలా కాకుండా ఇలా పౌడర్ చేసుకొని మనం తొలి ముద్దగా ఈ పౌడర్లో అన్నం కలుపుకొని నెయ్యి దట్టించి తిన్నామంటే అదిరిపోతుందండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే ఇంకోటండి, వాము విడిగా మనము పౌడర్ చేసి పెట్టుకొని వేడి నీళ్ళల్లో మనకి అరగలేదు తిన్నప్పుడు ఏమైనా అనుకున్నప్పుడు వేడి నీళ్ళల్లో ఒక స్పూను వాము పొడి కలుపుకొని గోరువెచ్చటి నీళ్ళలో తాగారంటే మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్పు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి.